Hi friends, welcome to my channel. In the work of your channel, subscribe to the channel. Pakane on a subscribe button, click Chandy, Alagadani Pakane on a bell icon. You could have tapped this letter. You have to cover the latest notification. I am Mirpundutaru. Danyavadalu. Welcome to my channel. Hero the job group to latest update. Me cause of friends. UPSC Recruitment Renewal Padihedu ku sambandhinchi CDS notification recently announced chesaru friends. So daniki sambandhinchi vacancies ee vidhanga unnai. Total number of posts vachesi 414 unnai friends. Tarvata name of the combined defense service examination 2018 sambandhinchi including SSC women vallaku sambandhinchi unnai friends. Tarvata dantlo course kinda vidhanga unnai. Tarvata name of the course Indian Military Academy 100 posts unnai friends. NCC vallato kalupunte NCC vallaku 13 posts unnai. తర్వాత నేవల్ అకాడమీ ఇజిహమాల 45 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ నుంచి 32 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై నుంచి 225 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ దాంట్లో 50 పోస్టులు వచ్చేసి ఎన్సీసీ వాళ్ళకి రిజర్వ్డ్ అయి ఉన్నాయి. తర్వాత ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై నుంచి 12 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్. ఐఎంఏ అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ, దాంట్లో 2/1/1995 నుండి 1/1/2000 లోపు పుట్టి ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఇండియన్ నేవల్ అకాడమీలో వచ్చేసి 2/1/1995 నుంచి 1/1/2000 సేమ్ దీనిలో కూడా అలాగే జన్మించి ఉండాలి. తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి 20 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్. అంటే 1/1/2019 నాటికి 20 నుంచి 24 లోపు ఉండాలి. తర్వాత ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ వచ్చేసి 2/1/1994 నుంచి 2000 పుట్టి ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఎస్ఎస్సి వాళ్ళు వచ్చేసి 2/1/1994 నుండి 2000 పుట్టి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కిందకి వస్తే క్యాండిడేట్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ టెక్నికల్లో తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ అయినా తీసుకోండి, లేదా ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో సబ్జెక్టులు కన్ఫర్మ్ ఉండాలి ఫ్రెండ్స్. లేదా ఏమైనా బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి క్యాండిడేట్ని ఎస్ఎస్బి అంటే స్టాఫ్ సెలక్షన్ బోర్డు వారు ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్టు, తర్వాత పిక్చర్స్ అంటే మనం పిక్చర్ చూపిస్తే దాన్ని ఐడెంటిఫై చేసే టెస్ట్ అనమాట. తర్వాత గ్రూప్ ఇంటర్వ్యూ, తర్వాత టెస్ట్ టాస్కింగ్, సైకాలజీ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది వచ్చి 200 అదర్స్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిమేల్కి, తర్వాత పిహెచ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఏమి లేదు ఫ్రెండ్స్. ఇంకా హౌ టు అప్లై కిందకి వస్తే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెబ్సైట్లు యూపీఎస్సీ ఆన్లైన్ .nic.inలో మీరు 4/12/2017 లోపు మీరు దీనికి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది నా వీడియో ఫ్రెండ్స్, ధన్యవాదాలు.